బ్యాక్. ఆయన రాగానే ఆ ప్రాంతంలో ఎన్నాళ్లుగానో తిష్ట వేసుకున్న సమస్యల్లో కదలిక వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్లీ వస్తుండటంతో వారిలో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ సమస్యతో పాటు జిల్లాలోని అనేక అంశాలన్నీ ఓ కొలిక్కి వస్తాయని అభిప్రాయపడుతున్నారు. పవన్ సిక్కోలు టూర్పై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సిక్కోలు సాక్షిగా సమరశంఖం పూరించనున్నారు. వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళంలో రేపటి నుంచి పవన్ తన పోరాట యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పవన్ బస్సు యాత్ర కోసం ఏర్పాట్లు భారీగా చేశారు జనసేన నేతలు. ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన ప్రతినిధులతో విశాఖలో సమావేశమైన పవన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రలో ప్రధాన సమస్యల చిట్టాను తయారు చేసుకున్నారు. గతంలో ఉద్దానం కిడ్నీ సమస్యపై తనదైన శైలిలో స్పందించి ప్రభుత్వంలో కదలిక తెచ్చిన జనసేనాని తాజాగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచే తన పర్యటన మొదలుపెట్టనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇచ్చాపురంలోని రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఆయన బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు కవిటి మండలం కపాస్కుది గ్రామానికి పవన్ బయలుదేరతారు. అక్కడ సముద్ర తీరంలో నిర్వహించే గంగ పూజల్లో స్థానిక మత్స్యకారులతో కలిసి పాల్గొంటారు. తిరిగి ఇచ్చాపురం చేరుకుని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రత్యేక హోదా నిరసన కవాతు నిర్వహిస్తారు. తర్వాత సొరంగి రాజావారి మైదానంలో బహిరంగ సభకు హాజరవుతారు. ఇచ్చాపురంలో బహిరంగ సభ అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు పవన్. ఇచ్చాపురం, లొద్దపుట్టి, ఇన్నీసుపేట, ధర్మాపురం, కొటారి, ఈదుపురం మీదుగా కవిటి మండలంలో ఎంటర్ అవుతారు. ఆ తర్వాత కొత్త శ్రీరాంపురం మీదుగా కంచెలి, సోంపేట, బారువా, కూడలి వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. దారిలో ప్రధాన కూడళ్లలో ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడతారు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అధ్యక్షుల దృష్టికి పట్టుకుని వెళ్ళడానికి మేము ఒక మ్యానిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గ సమస్యలన్నింటినీ అతను ప్రజల దృష్టిలో నుంచే పట్టుకుని వెళ్తానని అతను మాకు చెప్పడం కూడా జరిగింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటన కొనసాగనుంది. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు, రైతులు, వంశధారి నిర్వాసితులు, పొందూరు చేనేత కార్మికులతో పవన్ భేటీ అవ్వనున్నారు. జనసేనాని సిక్కోలు పర్యటన సందర్భంగా పొలిటికల్ హీట్ పెరిగింది. తమ పార్టీ నుంచి ఎవరు జనసేనకు జంప్ అవుతారో అన్న బెంగ అన్ని పార్టీలను వెంటాడుతోంది. ఇప్పటికే పలు పార్టీల్లో పదవులను ఆశించి నిరాశకు గురైన పలువురు ఆశావహులు, మాజీ ప్రజాప్రతినిధులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది.